ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం ఏపీఎంసెట్ యొక్క అప్డేట్స్ అయితే చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందని. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో తెలపండి. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఏపీఎంసెట్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫార్మ్స్లో డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక సైట్కి అయితే తీసుకెళ్తుంది. సో ఆ సైట్లో మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రెండు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే మనకి అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలామందికి ఏంటి అంటే సీట్ అయితే అలోకేట్ అవ్వలేదు, దానికి రీజన్ ఏంటో కూడా మీకు చెప్తాను. సో మీరు పెట్టుకున్న ఆప్షన్స్లో మీకు తగ్గ కాలేజ్ అనేది లేదు. సో చాలామంది ఏం చేస్తున్నారంటే టాప్ 10 కాలేజెస్లో సిఎస్సి ఈసీ సెలెక్ట్ చేసుకుని ఏ ర్యాంక్ వచ్చినా సో ఏదో ఒక కాలేజ్ మనకి ఇచ్చేస్తారు కదా, ఏదో ఒక ఆప్షన్ ఇచ్చేస్తారు కదా అని చెప్పి అనుకుంటున్నారు. సో అలా అయితే మీరు తప్పే ఫ్రెండ్స్. అలాగైతే వాళ్ళు మనకేమి అలోకేట్ చేయరు, మనకు వచ్చిన ర్యాంక్కి సూటబుల్ అయితేనే వాళ్ళైతే మనకి సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మిస్టేక్ని మీరు సెకండ్ టైం జరగకుండా చూసుకొని సెకండ్ కౌన్సిలింగ్లో మీకు వచ్చే కాలేజెస్ కూడా ప్రీవియస్ ఇయర్స్ ర్యాంక్ బట్టి చెక్ చేసుకుని ఆ కాలేజ్ అనేది మీకు వస్తుంది అనిపిస్తే అది మీ ఎండ్లో యాడ్ చేసుకుని మీరు ఫస్ట్ ఎన్ని టాప్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, తర్వాత మీకు వచ్చే కాలేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మన ఫ్రెండ్స్ ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మీరు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ 10th మార్క్షీట్, ఇంటర్ మార్క్షీట్ అండ్ ఆధార్ కార్డ్ అయితే ఐడి ప్రూఫ్ కింద తీసుకెళ్ళాలి. అండ్ క్యాష్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సో మీరు అప్లికబుల్ అయితే క్యాష్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి 2 ఇయర్స్ లోపు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేటే మనకైతే తీసుకెళ్ళాల్సింది. 2020 తర్వాత ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ని వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే వెంటనే అప్లై చేయండి. ఈలోపు మీ దగ్గర ఉన్న రేషన్ కార్డ్ని అయితే మీరు వాళ్ళకి చూపించవచ్చు. బట్ ఏంటి అంటే వీలైనంత తొందరగా మీరు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్యాంక్ పాస్బుక్ ఆఫ్ యువర్ మదర్ మీరు జిరాక్స్ తీసుకువెళ్ళండి. అండ్ అదేవిధంగా ఒరిజినల్ కూడా పట్టుకెళ్ళండి. ఒరిజినల్ మీరు సబ్మిట్ చేయని అవసరం లేదు, జస్ట్ మీరు జిరాక్స్ కాపీస్ వాళ్ళకి ఇస్తే చాలు. అండ్ హాల్ టికెట్ ఏదైతే ఉందో ఎంసెట్ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా, దాన్ని కూడా తీసుకెళ్ళండి. మీ ర్యాంక్ కార్డ్ కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి మీ టీసీ అండ్ మీ కాంటాక్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఒక 3 కాపీస్ అయితే తీసుకెళ్ళండి. అండ్ దీంతోపాటు ముఖ్యంగా మీరు కొంచెం చేంజ్ కూడా తీసుకెళ్ళండి, చిల్లర ఉంటుంది కదా తీసుకెళ్ళండి. ఎందుకు అంటే మీకు అక్కడ ఏమైనా జిరాక్స్ కాపీస్ కావాలి అంటే సో అక్కడ మీ దగ్గరలో ఉండే జిరాక్స్ కాపీస్లో చేంజ్ అవుతుంది. అంటే మనకి బేసికలీ కాలేజెస్లో ఉండే జిరాక్స్ షాప్లో సో చేంజ్ ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళైతే మనకి జిరాక్స్ ప్రొవైడ్ చేస్తారు. సో కొంచెం చేంజ్ కూడా తీసుకెళ్ళండి.